Hi friends, welcome to our channel. Manishi jeevitam chala balahinamainadi. Migata anni jeevulu kante kuda chala sunnitamainadi. Prati okka danipai aadharapadedi manishi. Endukante edi lekunna batakaledu kabatti. Andulo mukhyamainavi tenetegalu. Ivi kalushyam unna chota undavu. Chala takkuva pollution unna chota matrame tenetuttalu pedatayi. Kani manam vatini pattinchukom. వాటి మీదే మనిషి జీవితం ఆధారపడి ఉందంటే మీరు నమ్మగలరా? ఇది నిజం. మనిషి ప్రతిరోజు 3 సార్లు తినే భోజనంలో కనీసం 1 తేనెటీగల కష్టం వల్లే వచ్చిందనేది నిజం. అవే లేకుంటే మనకి తినడానికి తిండి ఉండదు. మీకు డబ్బుల్లో చెప్తేనే అర్థం చేసుకుంటారంటే అలాగే చెప్తామంటారు మన సైంటిస్టులు. ప్రతి ఏటా తేనెటీగల వల్ల మనకి కలిగే లాభం అక్షరాల $250 బిలియన్. అయినా మనం వాటిని పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ 35% తేనెటీగలు అంతరించిపోయాయి. ఇవే కాదు, కందిరీగలు సహా కొన్ని మనిషి బతకడానికి చాలా కీలకం. ఎందుకంటే మనం కూరగాయల నుంచి పండ్ల వరకు చెట్ల నుంచే వస్తాయి. కానీ అవి ఫలాలుగా మారాలంటే, పునరుత్పత్తి జరగాలంటే ఆడ మొక్క నుంచి మొగ చెట్టుకి వెళ్లాల్సిందే. పువ్వులోని మకరందాన్ని సువాసనని ఎక్కడి నుంచైనా గ్రహిస్తాయి. పుప్పొడి రేణువులని మగ మొక్క నుంచి ఆడమొక్కకి చేరుస్తాయి. వాటి కాళ్ళకి ఉన్న గమ్కి అంటుకొని వేర్వేరు మొక్కలకి చేరుతాయి. అలా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు చేరి మనకి పండ్లని ఇస్తాయి. ఒక్కసారి ఈ సృష్టి నుంచి తేనెటీగలు అంతరించిపోయాయంటే మనం కొద్ది ఏళ్లలోనే చనిపోతాం. మొదట కరువు వస్తుంది, ఆ తర్వాత తినడానికి ఏమీ దొరకవు, ఆర్థికంగా కూడా దెబ్బతింటాం. ఏటా $250 బిలియన్ పైన అంటే ఒకసారి ఊహించుకోండి, తేనెటీగల వల్ల పండ్లు కూరగాయలు ఇలా ఎంత లాభం చేకూరుస్తున్నాయి. ఐన్స్టీన్ వీటి గురించి ఎప్పుడో చెప్పారు. ఆయన కారణంగానే ప్రపంచం తేనెటీగల ప్రాముఖ్యతని గుర్తించింది. ఒకవేళ తేనెటీగలు అంతరించాయంటే మనిషి కూడా వాటి వెంటే అంతరించిపోతాడన్నారు. ఒకప్పుడు అడవులు చాలా ఎక్కువగా ఉండేవి. కొన్నిసార్లు గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ పెద్ద చెట్లు ఉంటే తేనెటీగలు కనిపించేవి. కానీ గత కొన్నేళ్ల నుంచి కోట్లాది తేనెటీగలు మనిషి చేసే తప్పుడు పనుల వల్ల చనిపోతున్నాయి. మనం వాడే పదార్థాలు వ్యర్థాల కారణంగా తేనెటీగలను చంపే, వాటి పునరుత్పత్తిని చంపే బ్యాక్టీరియా వైరస్లు కూడా పుట్టుకొచ్చాయి. ఏకంగా తేనెతుట్టులోనే చేరే ఫ్లూయిడ్స్ని వదిలి వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. వారో అనే బ్యాక్టీరియా కేవలం తేనెతుట్టులోనే ఉండగలదు. దీంతో అవి ఒక్కసారి తుట్టలోకి వచ్చాయంటే అంతే సంగతులు. ఇదే ఇప్పుడు తేనెటీగలు అంతరించిపోవడానికి ఒక కారణమవుతుంది. తేనెటీగ గుడ్లు పెట్టి వ్యాక్స్ కప్పకముందే ఈ బ్యాక్టీరియా చేరుతుంది. ఆ తర్వాత బయటికి చొచ్చుకొచ్చి ఒక వ్యాక్స్ హోమ్ నుంచి మరోదానికి పాకుతుంది. ఇలా తుట్ట మొత్తం వ్యాపించిందంటే ఇక లక్షలాది తేనెటీగలు చనిపోయినట్లే. ఇప్పటి వరకు ఎన్నో ఇన్సెక్టిసైడ్స్ వచ్చాయి. వాటిలో చాలా వరకు తేనెటీగల మీద ప్రభావం తక్కువగా చూపాయి. కానీ పంటలకి వచ్చే రోగాలను దృష్టిలో పెట్టుకొని శక్తివంతమైన క్రిమికీటక నాశనులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా ప్రమాదకరమైనది నియోనికోటినాయిడ్స్. ఇది డిటిటీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన రసాయనం. దీనిని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇక అంతే లేదు, దీని గాలి కూడా తేనెటీగలను చంపేస్తుంది. డైరెక్ట్గా తేనెటీగ నర్వ్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. అంటే ఎగరలేదు, ఆ తర్వాత కదలలేక చనిపోతాయి. మహా ప్రమాదకరమైన ఈ రసాయనం తేనెటీగలను నాశనం చేస్తుంది. అంతేకాదు, కృత్రిమ తేనెటీగల వ్యాపారం వచ్చాక చుట్టూ ఉండే పంట పొలాల్లో ఈ రసాయనం వాడడం కారణంగా ఒక్క అమెరికాలోనే గడిచిన కొన్ని ఏళ్లలో 2,000 కోట్ల తేనెటీగలు నశించాయని ఒక అధ్యయనంలో తేలింది. దీంతో ఇప్పుడు కృత్రిమ తేనెటీగల పెంపకం ఎవరైనా మొదలు పెడితే చుట్టూ ఉండే పంట పొలాల్లో రసాయనాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని కూడా ఏర్పడింది. అమెరికాలో ఇది చాలా పాపులర్ కెమికల్. మొక్కజొన్న నుంచి యాపిల్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, టమోటా, క్యాబేజీ, అలానే వరి, ద్రాక్ష, మామిడి, ఇలా ఒకటేమిటి 95% నియోనికోటినాయిడ్ను వాడుతున్నారు. ఈ రసాయనం కోసం ప్రపంచవ్యాప్తంగా రైతులు 1,500 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఈ రసాయనం చల్లిన పంట పొలాల్లోకి తేనెటీగలు వచ్చి వాలాయంటే అంతే చనిపోతాయి. ఒక్క తేనెటీగ ఈ రసాయనంతో కాంటాక్ట్ అయ్యి తుట్ట మీద వాలిందంటే చాలు, మొత్తం చనిపోతాయి. మహా ప్రమాదకరమైన ఈ రసాయనం కారణంగా మొదట వాటికి పెరాలసిస్ వచ్చి కదల్లేక తిండి లేక చనిపోతాయి. ఇప్పటికైనా నియోనికోటినాయిడ్ని నిషేధించాలని కోరుతున్నారు. కానీ లాభాల రుచి మరిగిన కెమికల్ ఇండస్ట్రీస్ మరో ప్రత్యామ్నాయం కనిపెట్టేందుకు ముందుకు రావడం లేదు.
కానీ అందరూ కలిస్తే ఏదో ఒకటి చేయవచ్చు. కాబట్టి తేనెటీగల మీదే మన భవిష్యత్ ఉంది. అందుకే వాటి రక్షణకి చేతనైంది చేద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.